నమస్తే అండి నేను మీ జయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టూ జెడ్ ఈరోజు నేను తయారు చేసే ఐటెం వంకాయ రోటు పచ్చడి అండి ఈ వంకాయ రోటు పచ్చడి నిప్పుల్లో కాల్చి వంకాయని చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం వంకాయని కాల్చడానికి నిప్పులు ఎలా తయారు చేయాలో మనం ముందు వీడియోలో చూసాం కదా పాత జాలీలో బొగ్గులు వేసి స్టవ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉంచితే మనకి నిప్పులు స్టార్ట్ అవుతాయండి అవి కొంచెం గాలి గాలిదగిలేసోటు పెడితే ఫుల్గా నిప్పులు రెడీ అవుతాయి అందులో పెట్టి వంకాయని నిప్పుల పైన కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ మనకు పూర్తిగా నెమ్మదిగా కాలాలండి ఇలా అంటే ముట్టుకుంటే వంకాయ మెత్తగా అయ్యే వరకు కాలాలి ఇలా కాలిన తర్వాత వంకాయలు తీసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత రెండు స్పూన్లు పొట్టుమినపప్పు రెండు స్పూన్లు ధనియాలు వేసి కొంచెం దోరగా వేయించాలి అయితే మనకి పచ్చళ్ళు కానీ పప్పు తాలింపులకు కానీ ఏదైనా ఫ్రై తాలింపుకైనా సాయిపప్పు కంటే పొట్టుమినపప్పు చాలా బాగుంటుందండి స్మెల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనే నేను దేనికైనా ఎక్కువ పొట్టుమినపప్పు వాడతాను ఇది కొంతవరకు వేగిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకుని చిల్లు పెట్టి ఒక పది వరకు పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించాలి తర్వాత కొంచెం కొత్తిమీర ఇష్టం ఇష్టమండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేను అయితే కొద్దిగా వేస్తున్నాను ఇలా కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కళాయిని పక్క పెట్టుకోవాలి ఇది కూడా చల్లారేలోపు వంకాయకి పొట్టు తీద్దామండి ఈ కాల్చిన వంకాయ కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది పైన నల్లబడింది అంతా గుజ్జుగా అంటుకోకుండా నెమ్మదిగా ఈ వంకాయని పైన ఉన్న పొరంతా మొత్తం తీసేయాలి కానీ ఒక చిన్న చిట్కా అండి వంకాయ పచ్చడి చేయడానికి ఎప్పుడు కూడా మనకి కర్రీ కానీ ఫ్రై కానీ దేనికైనా లేత వంకాయ బాగుంటుంది కానీ ఈ పచ్చడి చేయడానికి మాత్రం వంకాయ ముదిరితేనే బాగుంటుందండి ఇలా పూర్తిగా పొట్టి తీసిన తర్వాత లోపలంతా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి అంటే మనం వంకాయని కాల్చేటప్పుడు కుచ్చులేనికాయ చూసుకున్న మళ్ళీ డౌట్ లేకుండా ఉండటం కోసం మొత్తం లోపల ఒకసారి చూసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులు అలాగే మిర్చి ఇదంతా నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి కుందులో చేసేస్తున్నానండి ఇలా కుందులు వేసుకొని అలాగే ఒక స్పూన్ కళ్ళుప్పు కొద్దిగా జీలకర్ర ఒక ఐదారు ఎల్లుల్లి పైరేకలు అలాగే చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాను ఆ చింతపండు వేసుకుని నెమ్మదిగా ఇలా కుందులో దీన్ని మెత్తగా అయ్యే వరకు దంచాలి ఇలా రోట్ పచ్చడి అంటే రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి అంటే కొద్దిగానే కాబట్టి కుందులో అయినా మనం ఇలా దంచి చేసిన పచ్చడి మిక్సీలో చేసిన పచ్చడి చూస్తే దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి మనం దంచి చేసిన పచ్చడి టేస్ట్ ఇంకా దేనికి రాదు ఇలా మిర్చి కొత్తిమీర ఇదంతా మెత్తగా నలిగే వరకు దంచిన తర్వాత ఇది అక్కడక్కడ కొంచెం మినపప్పు కొంచెం బరకగా తగులుతుందండి అలా తగిలితేనే పచ్చడి చాలా బాగుంటుంది ఇలా మనకి వంకాయ గుజ్జును కూడా ఇందులో వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసే వరకు మళ్ళీ దంచాలి ఇలా పూర్తిగా కలిసిన తర్వాత దీనికి మనం తాలింపు ఏమీ వేయ అవసరం లేదండి అయితే నేనైతే తాలింపు వేయట్లేదు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఆల్రెడీ మనం జీలకర్ర వెల్లుల్లిపై మినపప్పు ధనియాలు వేసాం కాబట్టి తాలింపు వేసే పని లేదండి ఇలా పూర్తిగా నలిగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి కాకపోతే దీనికి ఆయిల్ చాలా తక్కువగానే వేసాం కదండి మనం భోజనంలో వేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేడివేడిగా ఉన్న నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మనకి ఇష్టమైతే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పైన అయితే ఉల్లిపాయ ముక్కలు వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుందండి అంటే మనం గోంగూర పచ్చడి ఇలా వేస్తాం కదా అలాగే దీనికి కూడా కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పైన కొంచెం కొత్తిమీర వేస్తే మనకి చాలా టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ వంకాయ రోట పచ్చడిని ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్